శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గత ఎపిసోడ్లో వర్ధ్వలోకాలకి ఏ విధంగా మనం చేరుకుంటాము అక్కడ ఏ విధంగా ఆత్మ యొక్క ప్రయాణం అనేది ఉంటుందని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అధోలోకాలకి ఏ విధమైన తప్పులు చేయడం వల్ల ఆత్మ యొక్క ప్రయాణం ఉంటుందన్నది నేను మీకు తెలియజేస్తాను వర్ధ్వలోకాలు ఏడున్నట్లుగానే అధోలోకాలు కూడా ఏడుంటాయి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ ఇవి ఏడు అధోలోకాలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అధోలోకాలన్నీ కూడా రాక్షస పరిపాలితంగా ఉంటాయి నాగుల పర్యవేక్షణలో ఉంటాయి రాక్షసులు నాగుల యొక్క పర్యవేక్షణలో అధోలోకాలన్నీ ఉంటాయి ఈ అతల అనే లోకం ఏంటంటే ఎవరైతే కామసుఖం కోసమో డబ్బు కోసమో తప్పులు చేస్తారో హత్యలు చేస్తారో నానా దుష్కార్యాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ అధోలోకంలోకి పడిపోతారు పుణ్యాత్మునికైతే ప్రాణం అన్నది ఊర్ధ్వ చక్రాల గుండా బయటికి పెడితే పాపాత్ములకి అధో చక్రాల గుండా అంటే మూలాధార చక్రం నుంచి అరికాల వరకు ఉన్న ఏడు చక్రాల గుండా కింద చక్రాల గుండా బయటకు వస్తుందన్నమాట ఆత్మ ఆ వచ్చిన ఆత్మ ఒకసారి నరకానికి వెళ్ళి అక్కడ యమదర్శనం పొంది అక్కడ పాపానికి శిక్షలు అనుభవించి తిరిగి మళ్ళీ ఈ అధోలోకాల్లో పడిపోతారన్నమాట అతల లోకం అన్నది కామసుఖాల కోసం ధనమదం కోసం వెంపర్లాడే డబ్బు కోసం తప్పులు చేసేవాళ్ళు జీవించే లోకం అన్నమాట ఈ లోకంలో కూడా శిక్షలు ఉంటాయి ఈ లోకంలో కూడా చాలా రకాల ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి తర్వాత వితల ఈ వితల లోకం ఎవరైతే డబ్బు గురించి వెంపర్లాడుతూ ఉంటారో దాని గురించే అంటే ఆస్తి గురించి తప్పులు చేస్తూ ఉంటారో చనిపోయిన వాడి ఆస్తుల్ని ఏ విధంగా అయినా సరే కాజేస్తూ ఉంటారో సాధారణంగా ఎవరినైనా మనం తిట్టేటప్పుడు ముదనష్టపు విధవాన్ని తిడుతూ ఉంటారు ముదనష్టము అంటే చనిపోయిన వాడి యొక్క ఆస్తిని కాజేయాలను కాజేయడాన్నే ముదనష్టం అంటారట ఈ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆస్తి గురించి చంపేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కోపిస్టులు శాడిస్టులు అందరూ కూడా నరకంలో శిక్షలు అనుభవించాక ఈ వితల లోకంలో పడిపోతారు తర్వాత సుతల ఇది బలిచక్రవర్తి యొక్క పరిపాలనలో ఉంటుంది ఈర్ష్య అసూయ ద్వేషాలతోటి జీవించిన వాళ్ళు ఈ సుతల లోకంలో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు తర్వాత తలాతల ఈ తలాతల లోకం అన్నది రాక్షస పరిపాలితంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా రాక్షస స్వభావంతో ఎవరైతే పరులను హింసించి ఆనందం పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ తలాతల లోకంలో శిక్షలు అనుభవిస్తారన్నమాట మయుడు వీటిని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడన్నమాట ఈ శిక్షలన్నిటిని కూడా తర్వాత మహాతల ఈ మహాతల అన్నది నాగుల పర్యవేక్షణలో ఉంటుందన్నమాట దీంట్లో ఎవరైతే యుక్తాయుక్త విచక్షణాలు మరిచి ప్రవర్తిస్తారో భూలోకంలో ఎవరైతే మానవ జీవితంలో మంచి చెడ్డ లేకుండా వ్యవహారం చేస్తారో వాళ్ళు నరకలోకంలో శిక్షలు అనుభవించి ఈ మహాతలంలో పడిపోతారు తర్వాత రసాతలం ఇది కంప్లీట్గా రాక్షసులతో నిండిపోయి ఉంటుందన్నమాట స్వార్థం అలాగే ఆధిపత్యం కోసం హత్యలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రసాతలంలో పడిపోతారు తర్వాత పాతాళం ఈ పాతాళ లోకం అన్నది నాగజాతికి సంబంధించిన లోకంగా చెప్పబడుతోంది ముఖ్యంగా ఎవరైతే హత్యలు చేస్తారో భ్రూణ హత్యలు కావచ్చు పసిపిల్లలను చంపడం కానీ స్త్రీలను చంపడం కానీ హింసించడం కానీ ఇలాంటి చేసేవాళ్ళందరూ కూడా ఈ పాతాళ లోకంలో పడిపోయి ఇక్కడ నానా రకాల శిక్షలు అనుభవిస్తూ ఉంటారన్నమాట ఇలాగా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఉంటాయి ఇలా శిక్షలు అనుభవించగా పశ్చాత్తాపం అనేది ఏదో ఒక టైంలో వస్తుంది ఎంతటి కర్కోటకుడికైనా సరే పశ్చాత్తాపం అనేది వస్తుంది ఎందువల్లంటే నా పరిశోధనలో తెలిసింది ఏంటంటే యమభటులు ముగ్గురు ఉన్నట్లయితే కనుక మనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఈ లోకాల్లో ఒక ఇద్దరు దేవదూతలు ఉంటూ ఉంటారట వాళ్ళు చెప్తూ ఉంటారట చూసావా నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే గడిపావో ఎంత హాని చేసావో పలానా వాళ్ళకి ఎంతో ద్రోహం చేసావో నువ్వు అని చెప్పి వాళ్ళలో మానసిక పరివర్తన తీసుకురావడానికి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట ఇలా శిక్షలు అనుభవించగా ఎలాగైతే మనం ఒక ఖైదీలో సద్బుద్ధి అనేది వస్తుందో శిక్షలు అనుభవించగా ఇక్కడ కూడా పనులు చెప్తూ ఉంటారు చూడండి ఖైదీలకు ఏ విధంగా అయితే పనులు చెప్పి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారో అలాగే మనకు కూడా రకరకాల పనులు ఊర్ధ్వలోకాల్లో కేటాయిస్తారు అధోలోకంలో కూడా కేటాయిస్తూ ఉంటారు ఆ పనులన్నీ చేయగా మానసిక పరిపక్వత లేదా ఆత్మశుద్ధి అనేది కలిగి అప్పుడు వాళ్ళు ఇంకా పాపం ఉన్నట్లయితే కనుక తిరియక్ జన్మలు పొందుతారంటే పశుపక్ష్యాదుల కింద జన్మిస్తారు
అలా తిరిగి జన్మించగా ఎన్నో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ఎప్పుడో ఎంతో పుణ్య విశేషం వల్ల మానవ జన్మ అనేది లభిస్తుంది. తిరిగి లభించిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి తిరిగి మళ్ళీ యథారాజ తథా ప్రజలాగా మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి చెట్టు నుంచి రాలిపోయిన ఆకు ఏ విధంగా అయితే తిరిగి అతుక్కోవడం దుర్లభమో మానవ జన్మ లభించడం కూడా అంతే దుర్లభం. కాబట్టి మానవ జన్మని కేవలం దైవారాధనలోనే ఎక్కువగా గడుపుకోవాలి తప్ప ఎంత ఆస్తి సంపాదించుకోవాలి, ఎంత దోచుకోవాలి అని, ఎంత దాచుకోవాలి అని కాకుండా ఎంత పరోపకారం చేశాము, ఎంతమందికి మనం ఆదర్శప్రాయంగా నిలిచాము అన్న దాన్ని బట్టే ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ మన కర్మను బట్టే ఏర్పడతాయని చెప్పి మనకి శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జై గురుదేవదత్తా.